నమస్తే డిఎన్5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జెఎన్టీయు స్ట్రాంగ్ ఉమెన్ గా చేరాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని అపర్ణ. జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. హాజరైన చీరాల శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి. చీరాల ఆర్ఎన్బి అతిథి గృహం మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. దేశాయిపేట ఆమోదగిరి పట్టణం వైసీపీ కార్యకర్త సజ్జా నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్. చీరాల టూటన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ గోకుల్ జిందాల్ నేరాల అదుపుకు కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశం. బీసీ కార్పొరేషన్ ద్వారా వైసీపీ కార్యకర్తలకు జీతాలు ఇచ్చుకోవడం తప్ప బీసీలకు ఒరిగిందేమీ లేదన్న చీరాల టీడీపీ బీసీ నేతలు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఇతర పథకాలకు మళ్లించడం దళితుల అభివృద్ధిని నిరోధించడమేనన్న పలువురు దళిత నేతలు. చీరాల శ్రీ కామాక్షి హాస్పిటల్ను సందర్శించిన వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్. కొండేపు ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి గృహ నిర్బంధం. పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం. కాకినాడ జెఎన్టీయు అంతర్ కళాశాలల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ను చీరాల ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన దుడ్డు అపర్ణ సాధించింది. ఈ నెల 7-8 తేదీల్లో రాజ్యంలో పవర్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. 69 కేజీల విభాగంలో అపర్ణ యూనివర్సిటీ రికార్డును బద్దలు కొడుతూ మొత్తం 430 కేజీల బరువును ఎత్తి బంగారు పతకం సాధించడంతో పాటు స్ట్రాంగ్ ఉమెన్ గా నిలిచింది. ఫిబ్రవరిలో అఖిల భారత విశ్వవిద్యాలయాల పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ ఆమెను అభినందించారు. ఎంతో కష్టమైన పవర్ లిఫ్టింగ్ లాంటి క్రీడలో అనేక రికార్డులు బద్దలు కొడుతూ స్ట్రాంగ్ ఉమెన్ గా తమ కళాశాల విద్యార్థిని అపర్ణ నిలవడం హర్షణీయమన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈసీ హెచ్ఓడి బషీరా పీడీకే శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాకినాడ వారి నిర్వహించబడినటువంటి స్టేట్ లెవెల్ మీట్లో బంగారు పథకము, మరి అదేవిధంగా స్ట్రాంగ్ ఉమెన్ పథకము కూడా సాధించినందువలన మా యాజమాన్యం తరపు నుంచి మా అధ్యాపకేతర బృందం నుంచి అభినందనలు చెప్తున్నాము. అపర్ణకి మా చీరాల ఇంజనీరింగ్ కాలేజీలో రియల్గా కొన్ని పథకాలు కానీ కొన్ని స్పోర్ట్స్లో వచ్చినట్టే కేవలం మా అపర్ణ ఇన్వాల్వ్మెంట్ డెడికేషన్ తోటి చాలా ఇంటర్నేషనల్ పథకం కూడా వచ్చింది. స్టడింగ్ బీటెక్ థర్డ్ ఇయర్ ఇన్ చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ ఈసీఈ. నేను పవర్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్లో గోల్డ్ మెడల్, ఇప్పుడు జెఎన్టీయు తరపు నుండి యూనివర్సిటీ నుండి పార్టిసిపేట్ చేశాను. స్ట్రాంగ్ ఉమెన్ అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నాకు మా కాలేజ్ సపోర్ట్ ఉన్న వల్ల నేను ఇంతవరకు వెళ్ళగలుగుతున్నాను. అలాగే ఇంకా నాకు ఎంతో సపోర్ట్ చేయాలని మా ప్రిన్సిపల్ సార్ని, హెచ్ఓడిని, అలాగే పీటీ సార్ని. ఒంగోలు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన జెడ్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల మరణించిన పర్చూరు జెడ్పీడీసీ కొల్ల గంగా భవానీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంతాప సూచకగా మౌనం పాటించారు. సమావేశంలో చీరాల శాసనసభ్యులు శ్రీకణం బలరామకృష్ణమూర్తి, జెడ్పీసీఈఓ, జెపీటీసీఈఓ, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 30 లక్షల రూపాయలతో చీరాల పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహానికి మరమ్మతులు చేపట్టారు. పనులను శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి పరిశీలించారు. అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, కౌన్సిలర్ యానాదిరావు పాల్గొన్నారు. Uh-huh.
వేటపాలెం మండలం దేశాయపేట పంచాయతీ ఆమోదగిరి పట్టణంలో మృతి చెందిన సజ్జా నాగరాజు కుటుంబ సభ్యులను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ పరామర్శించారు. నాగరాజు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ లేలా శ్రీధర్, దంతం హనుమంతు, గుంటూరు వసంతరావు, చెల్లా రామ్మోహన్ రావు, బండికళ్ల నరేష్, ఆవుల అశోక్, జిడుగు మస్తాన్, రాఘవ, గోలి గంగాధర్, వాసిమల్ల వాసు పాల్గొన్నారు. చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ను బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ వార్షిక తనిఖీ చేశారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను అదుపు చేయడం, అసాంఘిక కార్యక్రమాల అణచివేత, రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట రెండో పట్టణ సీఐ పోలీస్ సిబ్బంది ఉన్నారు. టూ టౌన్ పరిధిలో ఎట్లాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి, దాంట్లో ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంత ఉంది, దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఐడిఆర్ఎక్ ఎక్కడెక్కడ మేము రెక్యూట్ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎవరు చేస్తున్నాము, దాని మీద కూడా పరిశీలిస్తాము. అదేవిధంగా ఇంకా వేరే ఎన్ఫోర్స్మెంట్ ఇష్యూస్ ఏమున్నాయి అది పరిశీలిస్తాము. అదేవిధంగా ఇక్కడ టూ టౌన్ పరిధిలో యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ ఎక్కువ జరుగుతున్నాయి, మనకి టూ టౌన్ పరిధి నుంచి నేషనల్ హైవే 216 కూడా క్రాస్ అవుతూ ఉంది. సో దానికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏం చేసి యాక్సిడెంట్స్ తగ్గించగలము, దాని మీద కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా స్టాఫ్ పనితీరు, స్టేషన్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ దాని మీద కూడా పరిశీలించడం జరుగుతుంది. వేటపాలెం మండలం కొత్తపేట తెలుగుదేశం కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో బాపట్ల పార్లమెంటు స్థాయి బీసీల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్లకు ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదని ఆరోపించారు. కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లుగా ఎంపిక చేసుకున్న వైసీపీ కార్యకర్తలకు జీతాలు ఇవ్వడం తప్ప బీసీలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీ జీతం ఇవ్వడం మర్చిపోయారన్నారు. ఈ సమావేశంలో ఎంఎం అమర్నాథ్, కౌతవర్పు జనార్దన్, గంజి పురుషోత్తం, వేటపాలెం మండల మహిళా అధ్యక్షురాలు వెంకట నాగమల్లీశ్వరి, రాష్ట బీసీ సెల్ మహిళా అధ్యక్షురాలు రమాదేవి పాల్గొన్నారు. నాశనం చేయాలన్నా ఈయన ఉద్దేశం? చంద్రబాబు నాయుడు గారు 976 కోట్లు ఇచ్చి 4.5 లక్షలకు ఆధునాధికారాన్ని పనిముట్లు ఇచ్చాడు. అందరికి వృత్తిలో నైపుణ్యాన్ని పెంచాడు ఆయన వచ్చిన తర్వాత. అంటే ఈ బట్టలు కుట్టుమిషన్ లేకపోతే మరి ఏం చేయాలి మనం? ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అంటే నాకు తెలవట్లా. ఆయన అయితే షర్ట్ 15,000 20,000 ఉంటదంట, అయింది ఆయన కొనుక్కుంటాడు. మరి మనం ఎట్లా ఏం చేయాలి మనం? ఇప్పుడు చేనేత కార్మికులు దీన్ని ఇచ్చేస్తున్నారు, మరి కుట్టించుకోవాలి కదా మనం చిన్నవాళ్ళం. ఏం చేయాలి ఆయన కుట్టుమిషన్లు ఇవ్వకుండా ఏం చేయాలి అంటే అంత హేళనగా ఉంది. బీసీలు గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాడు కొల్లు రవీంద్ర గారు, అచ్చెన్నాయుడు గారు బీసీ మంత్రులు ఉండగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 34,000 కోట్లతో సప్లాన్ తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున బీసీలకు నిధులు ఖర్చు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మీ అందరికి నేను గుర్తు చేస్తాను. ఇవాళ వచ్చినాక ఏం చేసావు? 2 కోట్ల పైచిలకు బీసీలు ఉంటే 40 లక్షల మంది ఖర్చు పెట్టేస్తే ఈ నకిలీ రత్నాలు అయిపోతా చెప్పండి. ఇవాళ విదేశీయులకు వెళ్ళే బిడ్డలకి తెలుగుదేశం ప్రభుత్వం 10 నుంచి 15 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపితే నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసావు? రద్దు చేసేవే. నీ బిడ్డలు మాత్రం విదేశాల్లో చదువుకోవాలి, మా బిడ్డలు మాత్రం వెళ్తాకీ లేదు. ఏం జగన్మోహన్ రెడ్డి, ఇదేం రూలయ్యా? పెళ్లికానికి ఇచ్చాం మనం, ఆయన వచ్చి ఏం చేశాడు? పెళ్లికానికి తీసేశాడు. చంద్రన్న బీమా, ఏ కుటుంబంలో ఎవరు చనిపోయినా 2 లక్షలు ఇచ్చారు, యాక్సిడెంట్గా చనిపోతే 5 లక్షలు ఇచ్చారు, మట్టి ఖర్చులు ఇచ్చేవాళ్ళు వచ్చి తీసేవే. అరే ఆఖరికి అన్నా క్యాంటీన్ నీకేం చేసిందా? అన్నా క్యాంటీన్ పేదవాడు కడుపు నింపే అన్నా క్యాంటీన్లో మట్టి కొట్టేవే. ఆ అన్నా క్యాంటీన్కి సున్నం కొట్టి ఆ ఏవో ఆ గ్రామ సచివాలయాలు తగలబెట్టాడు. దేనికోసం తగలబెట్టాడు? అయ్యి ఎవరి కోసం చేసావు ఇది? ఆ విధంగా బీసీ భవన్లు పెళ్లి చేసుకుంటానికి 250 కోట్లతో పెద్ద ఎత్తున మొదలెడితే మొత్తం మొదలిస్తాం. బీసీ భవన్లో పోయినాయి. ఉన్నత విద్యా శిక్షణ ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 శిక్షణకు 1 లక్ష రూపాయలు ఇచ్చేవాడు, అవి తీసేవు. ఈ విధంగా 34 రకాల పథకాలని గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన 34 రకాల పథకాలని నువ్వు వచ్చిన తర్వాత రద్దు చేస్తావు. అదేమంటే నేను బీసీలను ఉద్ధరించామంటారు. దురదృష్టం ఏంటంటే ఇంత జరుగుతున్నా కూడా
బీసీ మంత్రులు పనికిరాని ముండా కొడుకులు. అరే మన నిధులు పోతున్నాయి, మనకు కార్పొరేషన్ డబ్బులు రావట్లేదని అడిగే మంత్రి కూడా లేడు. ఆడ పని ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని తిట్టడం వాళ్ళ పని. కూడా జీతాల కోసం ఎదురు చూడలాళ్ళు. ఆయన ఒకటే కోరాడు, అప్పుల్లో ఉన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, ఈ రాష్ట్రం కోసం మీరు పనిచేయండి, ఈ రాష్ట్ర ప్రజల కోసం మీరు పనిచేయండి అని అభ్యర్థించాడు ఉద్యోగస్తులు. ఇవాళ నెలాఖరు ఎప్పుడు వస్తుందో, జీతాలు రావట్లేదు, అసలు డిమాండ్లు పోయినాయి, డిమాండ్లు పోయినాయి, డిమాండ్లు వెళ్ళిపోయినాయి. అసలు ఎవరైనా మామూలుగా చంద్రబాబు నాయుడు గారి తగిన మాకు అది కావాలి ఇది కావాలి అందరికీ అడిగారు, కానీ వాళ్ళు డిమాండ్లు పోయి మా జీతం సంగతి ఏంటి తండ్రి? అదే అప్పులు ఇస్తేనే వాళ్ళకి జీతాలు. అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు మీరు అర్థం చేసుకోండి. జగన్ అనేవాడు ఒక సైకో, ఒక విష పురుగు. నాయ బ్రాహ్మణ సోదరులు విజయవాడ కనకదుర్గ గుడి దగ్గర దీక్ష చేస్తే ఆ రోజు మేమే తీసుకెళ్తే, ఆ రోజు జరిగింది ఏంటంటే కే కృష్ణమూర్తి గారి దగ్గర చర్చలు జరుగుతుంది, బాబు గారు బయటకు వెళ్తున్నారు. సరే బాబు గారు ఏం చెప్పారంటే చర్చలు చేసి ఫైనల్గా నా దగ్గర రండి అన్నారు. ఆ రోజున చర్చిలకి ఎంతమంది వెళ్తారంటే రాష్ట్ర స్థాయిలో చెప్పండి, మీరు చెప్పండి, 10 మంది 20 మంది అంతే కదా, 150 మంది లోనకి వెళ్ళారు వైసీపీ వాళ్ళు, ప్రశాంత్ కిషోర్ గారి స్కెచ్ అనమాట. బాబు గారు రావటం వల్ల డౌన్ డౌన్ అన్నారు. ఎవరైనా చర్చిలకి వెళ్ళిన వాళ్ళు డౌన్ డౌన్ అంటారా? ఆయన కోపం వచ్చి ఒక మాట అంటే మో ఇంకేముందో బీసీని తిట్టేశారు చంద్రబాబు నాయుడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజు రేటు పెంచారో ఎంతో నాకు కరెక్ట్గా నాయబ్రాహ్మణ సోదరుకు తెలవాలి, అది గుర్తులేదు నాకు. ఆ రేటే ఉంది తప్పితే ఒక్క రూపాయి కూడా పెంచాలి ఆయన. ఏ మరి ఆ రోజున దాన్ని విష ప్రచారం చేసావు నీ సాగిస్తారా? మరి అలా పర్మినెంట్ చేయవే, ఇతను ఒక దొంగ గుర్తుపెట్టుకోండి. జియో నెంబర్ 1 తెచ్చాడు, కేడీ నెంబర్ 1 కేడీ, కాబట్టి ఎన్ని చేస్తూ ఉంటాడు. ఇతను పాదయాత్ర చేసి చిన్న సంఘటన జరిగినిచ్చారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు కూడా తోపులాటలు జరిగినప్పుడు చచ్చిపోయారు జనం. మన కూడా జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన. ఆ సంఘటనలో కూడా ఖచ్చితంగా ఈ పార్టీ యొక్క హస్తం ఉందనేది ఖచ్చితంగా ఇవాళ మనం దాని మీద విచారణ కూడా చేయాలి. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, తిరిగి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడింది, లేకపోతే ఈ రాష్ట్రాన్ని భగవంతుడు కూడా రక్షించలేడని చెప్పి మొత్తం ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. మనం సమన్వయంగా ఉండాలి. ఇలా ఎన్నికల వరకు కష్టపడి పనిచేద్దాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యం. ఏదైతే మన గల్లా జయదేవ్ గారి యొక్క అమరాన్ బ్యాటరీ ఉందో, మరి అది ఎంత పెద్ద కంపెనీ, ఆయన చేనేతన పక్క నువ్వు వచ్చిన కంపెనీలు కూడా నిలబెట్టుకోలేని దుర్మార్గుడు ఇతను. హీరో హోండా, అపోలో టైర్స్, అశోక్ లేలాండ్ ఎన్ని కంపెనీలు తెచ్చారు, వాళ్ళ మొత్తం కూడా వరుసగట్టి వెళ్ళిపోతున్నాయి. శుభ్రంగా హైదరాబాద్ వాళ్ళ వాళ్ళకి సంతోషంగా ఉంది, ఎందుకంటే తెలంగాణలో వాళ్ళకి బ్రహ్మాండమైన ఒక ఏ ప్రాంతంకి వెళ్ళినా కోటి రూపాయలు అంటున్నారు వాళ్ళ భూములు. శుభ్రంగా కంపెనీలన్నీ అక్కడికి వెళ్తున్నాయి, పిల్లలందరూ కూడా అక్కడ బాగుంటారు. మనం ఏంటి కర్మ, మనకి ఏంటండి ఈ కర్మ ఏంటి చెప్పండి. కాబట్టి ఈ శనీశ్వరుణ్ణి తరిమి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈ సమాజంలో 50% పైబడి ఉన్నటువంటి బీసీలో మనం కంకణం కట్టుకుని ఈ ముఖ్యమంత్రిని తరిమి తరిమి కొట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవటమే ధ్యేయంగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికి తెలియజేయడం కోసమే ఈరోజు ఇక్కడికి వచ్చాం. దానికోసం జనార్దన్ గారు, మీరు రాష్ట్ర కమిటీలు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు ఒకసారి నియోజకవర్గ అధ్యక్షులు కూడా మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత రేపెల్లుండి పిలిపించుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవటానికి కూడా హాల్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు, మీకు అందరికి తెలిసిన వాస్తవం ఇది, అవునా కాదా? ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు, ఏ వర్గం వారు కూడా హ్యాపీగా లేరు, యువతికి ఉపాధి లేదు, మహిళలకు భద్రత లేదు. ఈ రోజు వాళ్ళు కనిపిస్తున్నారు, ఇప్పుడు మేము 3 చోట్ల మీటింగ్ పెట్టామమ్మా, లేడీస్ ఈ రోజు కనిపిస్తున్నారు నాకు ఒక 5 గురు. మీరు కూడా యాక్టివ్గా మన వాళ్ళని తీసుకురండి, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో తప్ప అన్నట్టు మనం ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఆ ఇబ్బందులు పడకూడదని చెప్పేసి మనం పోరాటం చేయాలి. కంకణబద్ధులై మన ప్రభుత్వంలో ఎన్ని మన మహిళల కోసం ఎన్ని చేశారు, డ్వాక్రా సంఘాలు ఎవరు పెట్టారమ్మా? చంద్రబాబు నాయుడు గారు. అలాగే గ్యాస్ ఎవరు తీసుకొచ్చారు? ఆడ లేడీస్ బాధపడకూడదని చెప్పేసి గ్యాస్ పథకాన్ని కూడా తీసుకొచ్చారు.
అలాగే మనకి ఎన్టీఆర్ గారు రిజర్వేషన్ తీసుకొచ్చారు, దాన్ని 33% కి చంద్రబాబు గారు పెంచారు. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏం చేసింది, తగ్గించేసింది. ఇలాగా బీసీల మీద కక్షపూరితంగానే పనిచేస్తుంది ప్రభుత్వం. అలాగే మనకి 26 మందిని పట్టణ పెట్టుకుంది. అంటే ఒక తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. ఆ వెన్నుముకగా ఉన్నాం అని చెప్పేసి మనల్ని ఎక్కడికెక్కడికి భయభ్రాంతుల్ని చేయడానికి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి మన బీసీలే కంకణ బద్దులై ఆ గద్దె వాళ్ళని ప్రభుత్వం నుంచి దించే వరకు మనందరం కూడా పోరాడాలి. ఇప్పటి వరకు ఉన్న నాయకులు ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారంటే వాళ్ళందరూ బీసీలు, బీసీలు నాయకులుగానే గొప్ప వ్యక్తులుగా ఈ రోజు మనం ఎర్రనాయుడు లాంటి సీనియర్ నాయకుడిని మనం కోల్పోయాము. అలాంటి గొప్ప వ్యక్తులు తెలుగుదేశం పార్టీలోనే ఉండటం, ఆయన సేవలు ఎన్నో మనకి అందజేయడం జరిగింది. అదేవిధంగా చీరాల అంటే బీసీలు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అన్ని రకాల కులాలు, బీసీలకు సంబంధించిన అన్ని కులాలు ఇక్కడే ఉన్నాయి. ఈ కులాలు రకరకాల పని వృత్తి రకరకాలైనా సరే అందరూ బీసీ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులే. కాబట్టి ఈ అవకాశం ఇక్కడ బీసీగా ఉన్నటువంటి అవకాశం మా నాన్నగారికి రావటం, ఇక్కడ ఉన్న బీసీలు అందరూ కూడా ఆయనకు మద్దతు పలికి ఆయన ఎమ్మెల్యేగా చేస్తారని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. రాష్ట్ర చీరాల ఎన్జీఓ హోం నందు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అధ్యకులు లింగం జయరాజ్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను నవరత్నాలకు మళ్లించి దళిత కాలనీల అభివృద్దిని చిదిమేశారని ఆరోపించారు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు. ఇదే విధంగా ఉంటే దళిత వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం కార్యదర్శి నల్లతోటి బాబురావు, బలహీన వర్గాల సమాఖ్య నాయకులు గోసాల ఆశీర్వాదం, ప్రజావేదిక రాష్ట అధ్యకులు గుమ్మడి యేసురత్నం, దుడ్డు భాస్కర్రావు, విజయసుందర్, శీలం రవి, దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యకులు షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. 2005 నుంచి 2012 వరకు కులవివక్ష సంఘంతో పాటు వివిధ ప్రజా సంఘాలు కలుపుని ఉమ్మడి రాష్ట్రం అంటే తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పక్షంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేశాం, పోరాటాలు చేశాం. అదేవిధంగా రాస్తారోకులు ఎన్నో చేసి మన రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి కల్పించినటువంటి సౌకర్యాన్ని మీరు ఎందుకు మీరు అమలు చేయరు? మాకు 17% ఎస్టీలు 7% వాడికి బడ్జెట్లో ఆ యొక్క జనాభా ప్రతినిధి ప్రకారం మాకు కేటాయించండి అని పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ విషయంలో 2013 అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎస్టీ ఎస్టీ సప్లాన్ని ఆమోదించడం జరిగింది. కానీ 2013 ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని ఆమోదించారే కానీ దానికి చట్టం ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాత్రం ఆమోదించలేదు. మరలా ఎస్సీ ఎస్టీ సప్లాన్ని దాన్ని ఏ విధంగా బడ్జెట్లో మీరు వాటి కేటాయింపు చేస్తారని, మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేటాయించండి అని మళ్ళీ తిరిగి ఆ విషయం మీద మళ్ళీ పోరాటం చేశాం. ఎట్టిగా 2016 బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ 17+7% సంబంధించినటువంటి ఫండ్స్ కేటాయించారు. మరలా ఆ ఫండ్స్ కేటాయించిన ఫండ్స్ మళ్ళీ వీసా డైవర్ట్ చేయడం జరిగింది. అంటే పేరుకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ మేము కేటాయించాం అని పక్క ప్రభుత్వం చెప్తుంది, కానీ ఏ రోజు కూడా ఆ ఫండ్స్ని పర్ఫెక్ట్గా ఎస్సీలు కానీ ఎస్టీ కానీ వాళ్ళు కేటాయించడం జరగలేదు. అదేవిధంగా ఈ రోజుని చట్టం నిర్వహణ చేస్తూ ఈ సంవత్సరం జనవరి 23 ఈ యొక్క సప్లాన్ చట్టం క్లోజ్ చేయబోతూ ఉన్నారు. ఓ పక్క మన ముఖ్యమంత్రిగా చేసే పనేంటి, నవరత్నాలని అదాని ఇదాన్ని ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ కూడా మొత్తం ఇతను ఈ యొక్క 3-4 సంవత్సరాల్లో వాళ్ళకి ఎస్సీలకి చేసినట్టు ఏం లేదు. ఈ యొక్క బడ్జెట్లు ఎవరైతే కేటాయించారో ఈ ఫండ్స్ మొత్తం నవరత్న పేరుతో ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎస్సీ ఎస్టీలు ఏదో డెవలప్ అయ్యారు అని పాలకవర్గం చెప్తున్నారు, కానీ వాళ్ళు చెప్పినట్టు ఎక్సెషన్ డెవలప్ కాలేదు. కేవలం 20% మాత్రం డెవలప్ అయ్యారు. మరి 20% మరి మిగతా 80% ఏంటి? ఓ పక్క ఎస్సీల మీద అత్యాచారాలు జరుగుతామని, ఓ పక్క ఉద్యోగాలు లేవు, ఒక పక్క బ్యాంకుల పోస్టులు వాళ్ళు అడ్జస్ట్ అయిపోతూ ఉన్నారు. అన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో తీవ్ర అనేటువంటి అన్యాయానికి అంశాలకి గురి అవుతుంది. పాలవర్గాలు కింద బానిసలుగా వాళ్ళు వెట్టి చాకరిగా మన తిరిగి పూర్వపరంగా వాళ్ళ పరిస్థితి పునరావృతం అవుతామని. కానీ ఇప్పుడు మేము కోరేది ఏంటంటే మరలా తిరిగి ఎస్సీ ఎస్టీ సప్లాన్ని వాళ్ళు ఈ సంవత్సరం జనవరి 23 క్లోజ్ అవుతుంది కాబట్టి దీన్ని మరలా మాకు శాశ్వతంగా అమలు చేసి
మళ్ళీ ఇక ఫండ్స్ని ఎవరికైతే నీకు కేటాయింపు చేస్తున్నావో ఆ బడ్జెట్లో మాకు కేటాయించి, ఎవరైతే సమాజంలో సామాజికంగా రాజకీయంగా ఆర్థిక కేటాయించి, మళ్ళీ మేము కోరే అంశం ఏంటంటే మాకు బ్యాక్లో పోస్టులు ఉన్నాయి, దాదాపు 100,000 పోస్టులకు ఉన్నాయి. ఈ 100,000 మాకు కేటాయించండి, మాకు 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 ఉద్యోగాలు ఇవ్వండి, మా ప్రతిభను చూపించండి. మాకు ఎస్సీ ఎస్టీని ఈ బీసీని ఎవరైతే సమాజంలో పేదపడు బలిజన వరకు ఉన్నారో వాళ్ళని ఓటు బ్యాంకును ఉపయోగించుకొని చెప్తున్నాం, ప్రభుత్వం హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఓ పక్క అన్ని రకాలుగా అటు రాష్ట్రం కానీ ఇటు కేంద్రం కానీ మమ్మల్ని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా మళ్ళీ తిరిగి ఎవరు ఆ రోజు ఎట్టయితే పరిస్థితులు ఉన్నారో దాన్ని తిరిగి క్రమేణ మళ్ళీ తిరిగి పునరుద్ధరణ కాకుండా రాజ్యాంగ ప్రకారం మాకు ఫండ్స్ని మాకు కేటాయించాలని మేము సవినయంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. నువ్వెవడమి నిర్ధారించడానికి నిర్దేశించడానికి కాబట్టి శాశ్వతమైనటువంటి కాబట్టి దీన్ని ఆ విధమైన శాశ్వత ప్రాతిపదికన ఈ పథకాన్ని అమలు చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇకపోతే మరి ఎస్సీ రిజర్వేషన్స్ సమస్య, ఉద్యోగాలు మరి బ్లాక్ బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఆగుతూ ఉన్నాయి, ప్రభుత్వ నియామకాల్లో మా దామాష ఉద్యోగాలు ఎందుకు నియామకాలు చేయటం లేదు, దాని ఉద్దేశం ఏంటి, అర్హులు లేరా, ఉన్న అర్హులు 1,000 మంది ఉంటే 100 ఖాళీలు రావటం లేదు, మరి మీరు ఎందుకు వాటిని ఫుల్ఫిల్ చేయకుండా నిలుపుతూ ఉన్నారు. మీరు కానీ ఒక విషయం గమనిస్తే చిరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీ మీద మేము గతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసాం, ఒక్క ఎస్సీ వాడు కానీ ఒక్క ఎస్టీ వాడు కానీ ఒక లెక్చరర్గా కానీ ఒక క్లర్క్గా కానీ క్లాస్ ఫోర్ వర్కర్గా కూడా లేరు. రిజర్వేషన్కి నిర్వచనం ఏమిటి, అది ప్రభుత్వ రంగ సంస్థే కదా, జీతభత్యాలు ఇస్తుంది యూజీసీ గ్రాంట్సే కదా, యూజీసీ గ్రాంట్స్ మీద నడుస్తున్నటువంటి ఒక రంగ సంస్థ అది రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఒక లెక్చరర్ లేడు, ఒక క్లర్క్ లేడు, క్లాస్ ఫోర్ ఎంప్లాయీ కూడా లేడు. మేము దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఏదో 4కో 3కో ఏదో వాచ్మెన్ లాంటి పోస్టులు ఏదో ఇచ్చారు తప్ప, అంటే రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్లో కూడా అనేక అసమానతలు ఉన్నాయి. మరి ఇన్నేళ్ళు రిజర్వేషన్స్ ఇచ్చినా కూడా ఈ జాతుల అసమానతలు ఎందుకు పోవటం లేదు, ఇంకెన్నాళ్ళు ఇస్తారని ప్రశ్నించే వాయిస్ ఒక పక్క పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతూ ఉందంటే మరి అసమానతలు ఉన్నాయి, ఈ అసమానతలు తొలగేంత వరకు ఈ ఈ పాలకులు సక్రమంగా ఉన్నటువంటి హక్కుల్ని రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని అమలుకు నోచుకోలేనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. చీరాల మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ గోలి స్వాతి రవి ఆధ్వర్యంలో 10వ వార్డులో జరుగుతున్న గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చీరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కణ వెంకటేష్ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సందర్శించారు. హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడారు. అత్యవసర వైద్య సేవలు అందించడంలో సిబ్బంది సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రూరల్ నాయకులు బుల్లా వెంకటరావు, బుల్లా మురళీకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జేసన్ బాబు, హెచ్ రమేష్, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు, తాడివలస సురేష్, డాక్టర్ పంబా నరేష్, మోపిదేవి శ్రీనివాస్, 9వ వార్డు కౌన్సిలర్ మల్లెల లలిత రాజశేఖర్, పూర్వి స్కాన్ డాక్టర్ పేట శ్రీకాంత్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దళితులపై దాడులకు నిరసనగా టీడీపీ చేపట్టిన చెలవు కావాలి కార్యక్రమానికి వెళ్లకుండా స్వామిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు నాయకుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల చర్యలకు నిరసనగా ఇంటి ఆవరణలోనే కార్యకర్తలతో బైఠాయించి ఎమ్మెల్యే స్వామి నిరసన తెలిపారు. రాష్టంలో అరాచక పాలన నడుస్తోందని, దళిత ద్రోహిగా ముఖ్యమంత్రి జగన్ చరిత్రలో నిలిచిపోతారంటూ ఎమ్మెల్యే స్వామి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి దళితుల దమనకాడని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు. ఆయన, ఆయన శాసనసభ్యులు, ఆయన అనుచరులు చేస్తా ఉంటే పోలీసులు వత్తాసు పడుతూ ఉన్నారు. ఈరోజు కావలి సంఘటనల మీద మా పార్టీ పిలుపు మేరకు కావలి వెళ్తాం అనుకుంటే పోలీసులు అడ్డుకున్నారు. నేను పోలీసుకు ఒకటే చెప్తున్నాను, సరే కావాలి వద్దన్నారు, నేను వెళ్ళను. నా కాన్షియన్సీల ప్రోగ్రామ్ నేను వెళ్ళమని నేను అడుగుతున్నాను. కాన్షియన్సీలో తిరిగే స్వేచ్ఛ మాకు లేదా? కాన్షియన్స్లోకి పోనేవరా? మీరు అధికార పార్టీకి తొత్తులాగా వ్యవహరించొద్దు. దయచేసి మీరు రండి, నాతో పాటు డీవియేట్ అయినప్పుడు మీరు అక్కడ అబ్స్ట్రక్షన్ చేయండి. అంతేగాని అధికార పార్టీ వాళ్ళు శాసించారు కాబట్టి ఎన్ని అదోపలైనా మేము చేస్తాం.
యూనిఫామ్ ఉందని కూడా మేము మర్చిపోతాం అనేటువంటి విధంగా మీరు ప్రవర్తించబాకండి. మీరు రాజ్యాంగపరంగా చట్టాన్ని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది, శాంతి భద్రత కాపాడాల్సిన పరిస్థితి ఉంది, చట్టాన్ని అమలు పరచాల్సి ఉంటే మీరే చట్టాన్ని ఉల్లంఘన చేసే పరిస్థితి చేపాకండి. శాసనసభ్యునిగా ప్రజాప్రతినిధిగా నా హక్కులు నా విధులకు ఆటంకాలు కలిగించడానికి మీరే వచ్చారంటే ఎంత సిగ్గుచేటో. ఈ రాష్ట్రంలో చివరికి అన్ని వ్యవస్థని భ్రష్ట పట్టించారు, పోలీసు వ్యవస్థ మీద మాత్రం వాళ్ళు స్వారీ చేస్తున్నారు, దానికి మీరు ఉత్తర్వులు కావడంతో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఎప్పటికైనా మీ జిల్లాధికారితో మీరు మాట్లాడండి, నా కాన్స్టిట్యూన్సీలో నేను ప్రోగ్రామ్స్ వెళ్తున్నాను, మీకు నా మీద అపనమ్మకం ఉంటే మీరు నాతో పాటు రండి, నాతో నా డ్యూటీస్ నన్ను డిశ్చార్జ్ చేసే విధంగా సహకరించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నశించాలి పోలీసుల మొండి వైఖరి, నశించాలి పోలీసుల మొండి వైఖరి, నశించాలి పోలీసుల మొండి వైఖరి, నశించాలి పోలీసుల మొండి వైఖరి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జేఎన్టీయూ స్ట్రాంగ్ ఉమెన్ గా చీరాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని అపర్ణ. జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, హాజరైన చీరాల శాసనసభ్యులు కడం బలరామకృష్ణమూర్తి. చీరాల ఆర్ఎన్బి అతిథి గృహం మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. దేశాయిపేట ఆమోదగిరి పట్టణం వైసీపీ కార్యకర్త సజ్జా నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. చీరాల టూటన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ గోకుల్ జిందాల్ నేరాల అదుపుకు కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశం. బీసీ కార్పొరేషన్ ద్వారా వైసీపీ కార్యకర్తలకు జీతాలు ఇచ్చుకోవడం తప్ప బీసీలకు ఒరిగిందేమీ లేదన్న చీరాల టీడీపీ బీసీ నేతలు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఇతర పథకాలకు మళ్లించడం దళితుల అభివృద్దిని నిరోధించడమేనన్న పలువురు దళిత నేతలు. చీరాల శ్రీ కామాక్షి హాస్పిటల్ను సందర్శించిన వైసీపీ ఇన్ఛార్జి కడం వెంకటేష్. కొండేపు ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి గృహ నిర్బంధం, పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.